हाय फ्रेंड्स वीडियो मैं मुख्य कृष्णमूर्ति ज्योतिष शास्त्र में असल ये व्यक्तिकना व्याधि एनको आ व्याधि रेक्टिफाई मल्ल तगम एने मन वीडियो मुख्य जरूर यह वीडियो चपे मु हाय फ्रेंड्स ना पेर चंद्रशेखर कृष्णमूर्ति पद्धति ज्योतिष्यु अंदर ने अलागे कृष्णमूर्ति ज्योतिष्यु एवरकना ने वालू व्हाट्सएप क्लास ऑनलाइन क्लास ऑफलाइन क्लास दीकोची अलागे कृष्णमूर्ति पद्धति बेसिकल रे बुक्स अभी दिन द्वारा प्रोडक्शन चपड़ा का बेसीक्स अने తెలుసుకోవచ్చండి కార్తవ్యాలు కాని సఫల ఏర్పాటు కానీ ఇవన్నీ దాంట్లో నేర్చుకోవచ్చండి అటువంటి బుక్స్ ఒక రెండు రాశాను నేను కృష్ణమూర్తి నా అనుభవం ద్వారా అవి మీకు కావాలంటే నాకు ఫోన్ చేయొచ్చు డిస్క్రిప్షన్లో నా ఫోన్ నెంబర్ ఉంటుంది అలాగే ఈ వీడియోలో చెప్పదలుచుకున్నది ఏంటంటే కృష్ణమూర్తి జ్యోతిష్ శాస్త్రం ప్రకారం ఒక వ్యక్తికి వ్యాధి ఎందుకు వస్తుంది ఆ వ్యాధి రావడానికి కారణాలు ఏంటి అనేది ఈ వీడియోలో మనం చెప్పడం జరుగుతుంది అయితే ఏదైనా ఒక వ్యక్తికి వ్యాధి తో పీడించాలి అనిసంటే పీడించే భావం ఎనిమిదో భావం అంటే ఆ వ్యాధితో అతను ఎప్పుడు సఫర్ అవుతూ ఉంటాడు ఆ సఫర్ అవడం అనేది కొందరికి తగ్గుతుంది కొందరికి లాంగ్ డిసీజ్ గా ఉండిపోతుంది इदंत यह भाव द्वारा जरूरत एट हाउस द्वारा जरूर एट हाउस प्लानेट्स फास्ट मूविंग प्लानेट्स अभी वस्तु मल्ल वेलिपत अभी एट हाउस की लांग प्लानेट्स कनेक्शन अभी वी दीर्घकाल वाले इबंध पड़ता उठाई फर् एग्जापल साटन मन की एट हाउस कनेक्शन एट हाउस प्लानेट सिक्स्थ हाउस की यह विधान कनेक्शन अट्ते आ व्यक्ति साटन अल अटे लांग पीरियड आ व्याधि तो बाधपड़ता अलगे मिगता प्लानेट्स मून यानी सन यानी अलगे मार्स यानी इला फास्ट मूविंग प्लानेट्स मन की एट हाउस ఉండి 6th హౌస్ కి ఏ విధంగానైనా సంబంధపడినట్లయితే వాళ్ళకి వ్యాధి అనేది రావడం వెళ్ళిపోవడం అనేది జరుగుతూ ఉంటుంది ఈ విధంగా మనం ఏ వ్యక్తికైనా అది అంటే ఎలాంటి చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఏ వ్యక్తికైనా మాక్సిమం 8th హౌస్ అనేది మానవుడికి పీడించే హౌస్ అంటే దాంతో ఆ వ్యక్తి బాధపడుతూ ఉంటాడు ఎప్పుడూ కూడా అది చిన్నప్పటి నుంచి అది మొదలవుతుంది ఎయిత్ హౌస్ కనెక్షన్ అయితే ఎయిత్ హౌస్ కనెక్షన్ చిన్నప్పటి నుంచి ఉంటే ఒకవేళ సాటర్న్ ఉన్నారు అనుకోండి సాటర్న్ చిన్నప్పటి నుంచి ఉంటే మరి చిన్నప్పటి నుంచి అతనికి వ్యాధి రావాలి కదా అని అనుకుంటాం కానీ సాధారణంగా మనకి ఈ చిన్నప్పుడైనా పెద్దప్పుడైనా అతని యొక్క దశ భుక్తి అంతర వీళ్ళని మనం చూసుకొని అతనికి లాంగ్ టర్మ్ డిసీజ్ వస్తుందా షార్ట్ టర్మ్ లో ఉంటుందా లేదా చిన్నతనంలో వస్తుందా పెద్దతనంలో వస్తుందా ఇదంతా కూడా మనం ఆ వ్యక్తి యొక్క దశ భుక్తి అంతరాల ద్వారా మనం చెప్పడం జరుగుతుంది ఈ విధంగా మనం ఒకసారి ఒక వ్యక్తి యొక్క చార్ట్ కి వెళ్లి ఇది ఏ విధంగా మనకి పీడించబడుతుందో ఒకసారి మనం ఎగ్జాంపుల్ తరపులో చూసుకుందాం ఒకసారి చూడండి ఇది ఒక వ్యక్తి యొక్క జన్మదాతం ఈ వ్యక్తి యొక్క జన్మదాతంలో మనకి మెయిన్ ఏంటంటే కుంభలగ్నం అయింది ఈ కుంభలగ్నంలో మొత్తం 12 రాశులు కూడా ఉంటాయి ఈ 12 రాశుల్లోని 12 భావాలు చూడండి రామ్ నంబర్ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 ఇలాగా 12 భావాలు కూడా మనకి చెప్పడం జరుగుతుంది అయితే దీనిలో ముఖ్యంగా ఎస్పెషల్లీ 8th హౌస్ గురించి మనం ఇప్పుడు మాట్లాడుకుందాం 8th హౌస్ ఎక్కడంది కన్యా రాశిలో పడ్డం మనం చూస్తున్నాం ఈ 8th హౌస్ లో ప్లానెట్స్ ఏమున్నాయి 8th హౌస్ స్టార్ట్ అవడం 7 డిగ్రీస్ నుంచి స్టార్ట్ అయింది అందులో మనకి సాటర్న్ 10 డిగ్రీస్ అలాగే మార్స్ 12 డిగ్రీస్ మనకి ఇక్కడ రావడం చూస్తాం
అయితే ఇక్కడ మనకి సాటర్ను అనే ప్లానెట్ లాంగ్ ప్లానెట్ అంటే చాలా పెద్దది వస్తే ఎక్కువ కాలం ఉండే ప్లానెట్ అన్నమాట ఎంత అవుతుంది సాటర్న్ ఉండడం వల్ల ఈ ఇతను దేంతో ఎక్కువ బాధపడుతుంటాడు బోన్స్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ సాటర్న్ అప్పుడు కూడా బోన్స్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఎక్కువ చూపిస్తుంటది అంటే సాటర్న్ అంటేనే మనకి ఆ ఎక్కువగా బోన్స్ రిలేటెడ్ ఇబ్బంది కలిగిస్తుంది ఇబ్బంది కలిగించి అయితే ఎలా కలిగిస్తుంది ఇబ్బంది ఇబ్బంది అయితే కలిగించడం 100% క్లారిటీ వస్తుంది అలాగే ఎలా కలిగిస్తుంది అని అంటే ఈ సాటర్న్ అనే ప్లానెట్ 10th ఆస్పెక్ట్ 1 2 3 4 5 6 7 8 9 10 10th ఆస్పెక్ట్ ఎక్కడ వస్తుందండి మూన్ కి 10th ఆస్పెక్ట్ వస్తుంది ఎప్పుడైతే మూన్ కి 10th ఆస్పెక్ట్ వచ్చిందో అంటే మూన్ దేని దేనికి సిగ్నిఫై చేస్తారు 6th కి 5th కి ఎందుకంటే కర్కాటకం యొక్క అధిపతి ఎవరుంది చంద్రుడు ఈ చంద్రుడు ఏ భావం ఉన్నారు 5వ భావం ఉండడం వల్ల అతను 5 కి అది కూడా సిగ్నిఫై చేస్తుంది సిగ్నిఫై చేయడం ఏమవుతుందని అంటే మనం ఇక్కడ ఆర్ కి ఇన్ డైరెక్ట్ గా లేదా ఇన్ డైరెక్ట్ గా సాటర్న్ తోటి కనెక్షన్ వచ్చింది అంటే సాటర్న్ ఏ ఆస్పెక్ట్ మూన్ మూన్ ఏంటి 6th హౌస్ కి కనెక్షన్ అయింది సాటర్న్ ఏంటి 8th హౌస్ కి కనెక్షన్ అయింది ఎప్పుడైతే ఈ విధంగా కనెక్షన్ అయిందో ఆటోమేటిక్ గా ఈ వ్యక్తి బోన్స్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ సఫర్ అవడం మనం ఎక్కువగా చూస్తూ ఉంటాం అయితే ఈ సాటర్న్ అనేది మూన్ తో కనెక్షన్ అయ్యి 8th హౌస్ కి 6th హౌస్ కనెక్షన్ వచ్చింది దీంతో ఆ వ్యక్తి బోన్స్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఎదుర్కోవడం జరుగుతూ ఉంటుంది ఆ వ్యాధితో లాంగ్ టర్మ్ అంటే మ్యాక్సిమం అప్పుడప్పుడు ఉన్న దశాబ్ది అంతరాల ప్రకారం ఇతను ఎక్కువగా సఫర్ అవుతాడని మనం చెప్పడం జరుగుతుంది అయితే సఫర్ అనేది సీరియస్ గా ఉంటుందా అంతే కదండి చాలా మందికి వ్యాధి వస్తుంది కానీ సీరియస్ గా ఉందా లేదని అంటే ఆ లైట్ గా ఉందా అనేది మనకి తెలుస్తూ ఉంటుంది అక్కడ మనం చూసినట్టయితే ఇక్కడ 8th హౌస్ 6th హౌస్ కనెక్షన్ తో పాటు మూన్ వెళ్ళి మరి 6th హౌస్ లో ఉన్నారు అంటే 5th హౌస్ కూడా 10th ఆస్పెక్ట్ తో 5th హౌస్ చూస్తుంది 5th హౌస్ లో ఉన్న మూన్ ని కూడా చూడటం ద్వారా మనకి ఈ వ్యాధి అనేది రావడం అయితే 100% కానీ ఇతనికి ఏంటంటే ఏ విధంగా అయితే వస్తుందో ఆ విధంగా పూర్తిగా తగ్గిపోవడం కూడా జరుగుతుంది ఈ విధంగా ప్రతి చార్ట్ ని కూడా మనం పరిశీలించినట్టయితే ఆ వ్యక్తి ఏ వ్యాధితో బాధపడుతుంటారు ఆ వ్యాధి ఏ విధంగా వస్తుంది ఏ విధంగా తగ్గుతుంది అనేది కూడా మనం రిలేటెడ్ గా చెప్పొచ్చండి అయితే ఇక్కడ మనం గమనించినట్టయితే ముఖ్యంగా సాటర్న్ తో మార్స్ కూడా 8th హౌస్ లో ఉన్నారు తప్పకుండా మార్స్ యొక్క రిలేటెడ్ డిసీజెస్ అనేవి తప్పనిసరిగా రావడం జరుగుతుంది అంటే ఇప్పుడు సాటర్న్ తో పాటు మార్స్ ఉన్నారు కాబట్టి మార్స్ కూడా మార్స్ రిలేటెడ్ బాడీలో ఏంటండి బ్లడ్ బ్లడ్ సర్క్యులేషన్ అంటే బ్లడ్ కి సంబంధించిన డిసీజెస్ కూడా మాక్సిమం వచ్చే ఛాన్స్ ఉంటుంది అన్నమాట అయితే ఈ వ్యక్తిని నేను అబ్జర్వ్ చేసినట్టయితే అంటే ఆ వ్యక్తి తీసుకున్న తర్వాత అతను అడగకుండా నేను చెప్పాను మీకు బోన్స్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ లాంగ్ టర్మ్ నుంచి మీకు వ్యాధి పీడిస్తుంది అని అంటే ఓకేనని చెప్పారు అతనికి అప్పుడు కూడా ఆ తుంట్లో ప్రాబ్లం ఎక్కువగా ఉండేదంట తర్వాత ఇప్పుడు బ్యాక్ బోన్ అంటే వెనుకోసుకి వచ్చింది వెనుకోసుకు రావడం వల్ల అతను దాంతో సఫర్ అవుతానని చెప్పడం జరిగింది అలాగే ఈ బ్లడ్కి సంబంధించింది కూడా అప్పుడప్పుడు ఇబ్బంది పెట్టింది అనేసి కూడా అతను మనకి చెప్పడం జరిగింది అందువల్ల ఈ చార్ట్ మనకి ఏదైనా ఒక ప్రాక్టికల్ చేసిన తర్వాత నేను మాక్సిమం ఆంధ్రమందికి తీసుకుని వస్తూ ఉంటాను ప్రతి చార్ట్ కూడాను ఈ విధంగా మీకు ప్రతిదీ చాలామంది అడుగుతూ ఉంటారు అసలు ఈ డిసీజ్ తగ్గుతుందా ఒకవేళ నేను ఏ మెడిసిన్కి వెళ్తే తొందరగా నా క్యూర్ అవుతుంది అని కూడా అడుగుతారు రియల్గా ఈ చూసినట్టయితే మనకి ఇప్పటివరకు ఏ వ్యాధితో బాధపడతారు ఆ వ్యాధితో బాధపడినట్టయితే ఎందుకు ఆ వ్యాధితో బాధపడుతున్నాడని చెప్పాము అయితే ఇప్పుడు క్యూర్నెస్ అంటే అలోపతికి వెళ్తే తగ్గుతుందా హోమియోపతికి వెళ్తే తగ్గుతుందా లేదా ఆయుర్వేదిక్కి వెళ్తే తగ్గుతుందా అనేసి మనం చూసినట్టయితే ఇదంతా అంటే ఎల్ఆర్ సబ్జెక్ట్ కాదు కాబట్టి ఒక సబ్జెక్టు అంటే ఒక చార్ట్ గురించి ఎక్స్ప్లెనేషన్ చేస్తాను కాబట్టి దీనిలో మనం గమనించవలసింది ఏంటంటే నేను ఇక్కడ సాటర్న్ దేనికి బోన్స్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ బ్లడ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అయితే దేనికి కనెక్షన్ అయింది దేని ద్వారా వస్తున్నాయి మూన్ ద్వారా వస్తున్నాయి మూన్ కనెక్షన్ అయ్యి వస్తున్నాయి కాబట్టి మనం సాధారణంగా మూన్ నెక్స్ట్ దాంతోపాటు ఇది బుధుని యొక్క రాశి బుధుడు దేనికి 5th సిగ్నిఫై చేస్తాను మూన్ కూడా 5th సిగ్నిఫై చేయడం వల్ల మనం ఏం చెప్తాం అంటే దానికి మూడు బుధుడు మెర్క్యూరీ మూను
ఏదైనా కాంబినేషన్ వచ్చినట్లయితే వాళ్ళు హోమియో మాక్సిమం 90% హోమియో మెడిసిన్స్ ఎక్కువగా యూజ్ చేయడం ద్వారా అతనికి తొందరగా ఈ వ్యాధి అనేది క్యూర్ అవుతుంది. లాంగ్ టర్మ్ ఎప్పుడైతే అవి వాడుతూ ఉంటారో అతనికి తప్పనిసరిగా మంచి రిజల్ట్ వచ్చి తొందరగా కోలుకొని అది పూర్తిగా నయం అవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుందండి. అలాగే ఇటువంటి మరెన్నో వీడియోస్ నేను మీ ముందుకి మంచి మంచి వీడియోస్ తీసుకొస్తుంటాను. ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ ఛానల్లో మనకి రెండు ఉన్నాయి, ఆస్ట్రో యోగి అనేది ఒక ఛానల్, అలాగే టోటల్ 360 న్యూమరాలజీ అనేది ఇంకో ఛానల్ ఉంది. ఈ రెండింటిని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే నా వీడియోస్ మొత్తం మీరు కంటిన్యూస్గా వినొచ్చు. థ్యాంక్.